సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. మెగా ఫ్యామిలీలో సోషల్ మీడియా చిచ్చు పెడుతోంది. అర్థాలను మార్చి అపార్థాలను సృష్టించడంతో తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసిన జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ తన ట్విట్టర్ అకౌంట్ ను రియాక్టివ్ చేశారు. ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇది మరో సంచలనంగా మారింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో తోడ్పాటు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నాగబాబు ఓ వ్యాఖ్య చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. నిజానికి ఆయన ట్వీట్లో ఎవరిని ఉద్దేశించి అన్నది క్లారిటీ లేదు. అల్లు అర్జున్ను ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు అలా స్పందించారని సోషల్ మీడియాలో ఓ వర్గం దాన్ని హైలైట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ వివాదంగా మారింది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలవాలని ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి నంద్యాలకు వెళ్లారు. అక్కడి నుంచి మెగా అభిమానులంతా బన్నీ చేసింది తప్పని, మేనమామ కోసం పితాపురం వెళ్లలేని బన్నీ పిలవని పేరంటానికి నంద్యాల వెళ్లాడంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే మెగా బ్రదర్ చేసిన ట్వీట్ను ఈ పరిణామాలను చూసి కొందరు రకరకాల ఊహాగానాలకు తెరలేపారు. ఈ ఊహాగానాలపై స్వయంగా అల్లు అర్జున్ మీడియాకు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొందరు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. మాటల యుద్ధం ముదరకుండా, వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండటం కోసం నాగబాబు ట్విట్టర్ ఖాతాను తొలగించారు. దీనిని కూడా రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు గతంలో చేసిన పోస్ట్ డిలీట్ చేసి తన ట్వీట్ డిలీట్ చేశాను అంటూ పోస్ట్ చేశారు నాగబాబు. దీంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడేలా చేశారు మెగా బ్రదర్ నాగబాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.